హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మనము లాస్ట్ వీడియోలో మత సంస్కరణోద్యమానికి గల కారణాల గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మత సంస్కరణోద్యమంలో మార్టిన్ లూథర్ కింగ్ ఎటువంటి పాత్రను పోషించాడు ఏ విధంగా చర్చిని ప్రక్షాళన చేయడానికి కృషి చేశాడో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం అది అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుంది మరియు ఎంఏ చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ముందుగా అసలు రిఫార్మేషన్ అంటే ఏంటో కూడా మనము ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది అంటే మతాన్ని సంస్కరించడానికి జరిగినటువంటి ఒక ఉద్యమాన్ని మత సంస్కరణ ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాము ఇది యూరోప్లో జరిగింది దీనికి గల కారణాలన్నీ కూడా లాస్ట్ వీడియోలో మనము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ మత సంస్కరణ ఉద్యమంలో మార్టిన్ లూథర్ ఎటువంటి పాత్రను పోషించాడో ఇక్కడ తెలుసుకోబోతున్నాము ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అనక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలు కూడా మీకు మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తాయి సో ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు తప్పకుండా వినండి అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది ఓకే సో మార్టిన్ లూథర్ గురించి తెలుసుకుందాము మనము మార్టిన్ లూథర్ పద్నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరము నవంబర్ పదవ తేదీన ఇతను సాగ్జ్నీ అనేటువంటి ప్రాంతంలో ఎస్లిబిన్ అనేటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించాడు అంటే ఇతనే మరీ అంత పేదవాడు కాదు మరీ అంత ఎక్కువ డబ్బులున్నటువంటి వాళ్ళు కాదు మామూలు కుటుంబంలో జన్మించినటువంటి ఆయన ఈయన జర్మనీకి చెందినటువంటి ఒక సన్యాసి అంటే మొదట్లో సన్యాసి కావాలని చెప్పి ఎవరికీ కూడా ఆలోచన ఉండదు కానీ పరిస్థితుల ప్రభావం వలన ఆ విధంగా అతన్ని పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇతను మత ధార్మికవేత్త విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశాడు ముఖ్యంగా ప్రొటెస్టెంట్ అనేటువంటి శాఖను ఏర్పాటు చేయడంలో అత్యంత ప్రాధాన్యతను పోషించాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఇతను క్రై న్యాయశాస్త్రాన్ని క్రైస్తవ దివ్యశాస్త్రాన్ని కూడా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు ఇతనికి ప్రగాఢమైనటువంటి పట్టుదల ఉంది స్వతంత్ర భావాలు కూడా కలిగినటువంటి వాడు అద్భుతమైనటువంటి మేధా పటిమను కూడా ఇతనికి కలిగి ఉంది సో అందుకే పదహైదు వందల ఐదో సంవత్సరంలో అగస్టెన్ సంఘంలో చేరాడు కానీ ఎందుకో అతనికి అక్కడ వాతావరణము వివిధ రకాలైనటువంటి పరిస్థితులు అతనికి నచ్చలేదు కేవలం రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాడు తర్వాత వెంటనే నాలుగో సంవత్సరం అంటే పదహైదు వందల ఐదో సంవత్సరంలో పదహైదు వందల ఐదవ సంవత్సరంలో అగస్టన్ సంఘంలో చేరాడు కానీ వెంటనే మనసు మార్చుకొని పదహైదు వందల ఎనిమిదవ సంవత్సరంలోకి వచ్చేటప్పటికీ విటెన్బర్గ్ అనేటువంటి విశ్వవిద్యాలయంలో క్రైస్తవ దివ్యశాస్త్రం బోధించే ఒక ఆచార్యుడిగా చేరాడు అంటే ఇక్కడ ఏంటి ఆచార్యుడు అంటే ఎవరు మనకు పాఠాలు చెప్పేటువంటి మనం ఉపాధ్యాయులు అనేటువంటి పేరుతో పిలుస్తాం అదేవిధంగా లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్లాంటి వాళ్ళను మనము అధ్యాపకులు అనేటువంటి పేరుతో పిలుస్తాం ఆచార్యులు అంటే ప్రొఫెసర్స్ అనేటువంటి పేరుతో కూడా మనము ఇక్కడ పిలుస్తున్నాము సో ఈ ప్రొఫెసర్గా చేసేటువంటి కాలంలో ఆయనకు అనేక రకాలైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఆయన మైండ్లో తొలిచాయి ముఖ్యంగా చర్చితో కానీ సంస్కారాలతో గాని నిమిత్తం లేకుండా భగవంతునితో దృఢ విశ్వాసం మాత్రమే ఉండాలి అప్పుడే మనకు దైవానుగ్రహం కలుగుతుంది అని చెప్పి దృఢంగా ఇతను విశ్వసించాడు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇతని క్రైస్తవ మతంలో క్యాథలిక్ల నుంచి విడిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ప్రొటెస్టెంటనిజం అంటే ప్రొటెస్ట్లు అనేటువంటి వాళ్ళు ఎందుకు అప్పట్లో క్యాథలికిజం అనేటువంటిది ఉండేది ఈ క్యాథలికిజం నుంచి కొంతమంది ఈ చర్చిలో ఉండేటువంటి లోపాలు ముఖ్యంగా పోపులు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు మరియు మతాధికారులు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి సంస్కారాలు ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వీళ్లకు నచ్చలేదు సో కాబట్టి చర్చిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళు మతానికి వ్యతిరేకము కాదు కేవలం మతలో మతములో ఉండేటువంటి ఆ మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సంస్కరించడానికి చేసినటువంటి కృషికి ఫలితంగానే ఈ మత సంస్కరణోద్యమం అనేటువంటిది వచ్చింది మాకు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇతను మామూలుగా పేద కుటుంబాలను జన్మించాడు సో కొన్ని సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి కొన్ని కష్టాలు కూడా పన్నాడు మొదట్లో కానీ ఇక్కడ ఫిషర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు మరి ఆయన ఏం చెప్తున్నాడంటే అగస్టిన్ అనేటువంటి ఆయన సెయింట్ పాల్ అనేటువంటి ఆయన సెయింట్ అగస్టన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం కదా సో వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఈ మార్టిన్ లూతర్ పైన ఉంది అని చెప్పి ఈ ఫిషర్ అనేటువంటి చరిత్రకారుడు తెలియజేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిషర్ అనేటువంటి ఆయన సో ఇక్కడ ఇతని ప్రకారం ఏంటంటే అంటే ఎవరి ప్రకారము మార్టిన్ లూతర్ ప్రకారం మంచి పనులు చేస్తే ఎవరికైనా స్వ స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి క్యాథలిక్ చర్చ్ అనేటువంటిది బోధిస్తుంది కానీ మార్టిన్ లూథర్ ఏమంటాడంటే ఇది నచ్చలేదు ఆయనకు ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పుట్టుకుతోనే సహజంగా అవినీతిపరుడు అంతేకాదు మానవునికి మంచి పనులు చేయడం అనేటువంటిది సాధ్యపడదు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మోక్షం కోసం భగవంతుని యొక్క కరుణా కటాక్షాల మీదనే ఆధారపడాలి అంతేగాని మంచి పనులు చేయాలి మా చర్చి చెప్పినట్టే వినాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ సో ఇది క్యాథలిక్ చర్చ్కి మరియు లూతరుకు ఏర్పడ్డ తొలి భేదాభిప్రాయము బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇతనికి ఒక మంచి లక్షణం ఏంటంటే లాంగ్వేజెస్ అనేటువంటివి ఇతనికి వస్తాయి అప్పటి వరకు కూడా కేవలము జర్మన్ దేశంలో జర్మనీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి జర్మనీనే మాట్లాడతారు బట్ అయితే ఈ భాషలన్నీ కూడా వివిధ రకాలైనటువంటి భాషలు ఉన్నాయి ముఖ్యంగా బైబిల్ అనేటువంటిది హిబ్రూ భాషలో ఉంది మొదట్లో తర్వాత లాటిన్ వచ్చింది సో కొన్ని పాఠాలు కూడా లాటిన్ భాషలోనే అప్పట్లో చెప్పేటువంటి వారు సో చాలామందికి అర్థమయ్యేటువంటిది కాదు కానీ మార్టిన్ లూథర్కు అటు లాటిన్ భాష వచ్చు మరియు జర్మన్ భాష కూడా వచ్చు సో కాబట్టి ఇతను జర్మన్ భాషలో కూడా బోధించడం అనేటువంటిది మొదలు పెట్టాడు సో దీనివల్ల ప్రజలకందరికీ కూడా అతని యొక్క భావాలు అతని యొక్క సిద్ధాంతాలు చాలా ఈజీగా అర్థమయ్యాయి చాలామంది అతను చెప్పేటువంటి వాటికి అంతా కూడా అట్రాక్ట్ అయిపోయి అతని యొక్క అనుచరులుగా మారిపోవడం అనేటువంటిది జరిగింది సో ఇదే విధంగా ఇట్లా జరుగుతూ ఉంది పదహైదు వందల పదకొండో సంవత్సరం లేకు వచ్చేటప్పటికి అతను రోమయాత్రకు వెళ్ళాడు అక్కడ చర్చిలో ఒక చేసేటువంటి దృశ్యాలన్నీ కూడా చూశాడు సో అతని మనస్సు అంతా కూడా మార్చిపోసాయి ఎందుకంటే పోప్పు జీవిత విధానం అనేటువంటిది అతని దిగ్భాంతికి గురి చేసింది ఎందుకు పోప్పు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా కనిపించింది సో కాబట్టి ఆ పదహైదు వందల పది పదకొండు సంవత్సరాల మధ్య కాలంలో చేసినటువంటి ఆ రోమ్ యాత్ర అనేటువంటిది నిజంగా అతని మనసును మార్చివేసింది ముఖ్యంగా పోప్ లియో టెన్ అనేటువంటి ఆయన సెయింట్ పీటర్ చర్చి నవీనీకరణ కోసము పెద్ద ఎత్తున ధనాన్ని పోగు చేయడము పాప పరిహార పత్రాలను విక్రయించడము దీనికి టెడ్జెల్ అనేటువంటి ఆయన అనేక రకాలైనటువంటి జుగుచ్చాకరమైనటువంటి పద్ధతులను అవలంబించడము ఇవన్నీ కూడా అసహించుకునేటువంటి విధంగా చేశాయి మార్టిన్ లూథర్ కింగ్కు సో కాబట్టి సో దీన్నంతా కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన ఆలోచించాడు ఆయన ఆలోచన నుంచి పుట్టినటువంటిది ఈ మత సంస్కరణ అదే ప్రొటెస్టెంట నిజం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఇతనే మార్టిన్ లూథర్ బాగా గుర్తుపెట్టుకోవాలి మార్టిన్ లూథర్ సో ఇతను చెప్పినటువంటి భావాలన్నీ కూడా ప్రజలను బాగా ఆకర్షించాయి ముఖ్యంగా ఎందుకు ఈయన చేయాల్సినటువంటి అవసరం వచ్చిందంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అనవసరపు సంస్కారాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు క్రైస్తవ మతంలో మార్టిన్ లోతుల ప్రకారం ఏంటి కేవలం ఏస్తుక్రీస్తు అనేటువంటి దేవుని పట్ల విశ్వాసం మాత్రమే ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది కానీ సంస్కారాలు చేయడం వల్ల నీకు మోక్షం రాదు అని చెప్పి చెప్తున్నాడు సో రెండవ ప్రధానమైనటువంటిది ఇప్పుడే మనం చెప్పుకున్న పాప పరిహార పత్రాలు విచ్చ్రవిడిగా అమ్ముకోవడము ఏం చెప్తున్నాడు తప్పు చేసినప్పుడు పశ్చాత్తా పడి క్రీస్తు ముందు తప్పు ఒప్పుకొని మంచి పనులు చేయాలే కానీ పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం వల్ల నీ పాపాలు పోవు నాయనా అని చెప్పి ఇతడు వాదిస్తూ ఉన్నాడు సో ఇవి రెండు కూడా అంటే ఇవి రెండూ కాదు ఇంకా మిగతా అనేక రకాలైనటువంటి మతములో ఉండేటువంటి కూడా చూసిన తర్వాత అతనికి పూర్తిగా మనసు అనేటువంటిది మారిపోయింది సో అందుకోసమే ఆయన ఏం చేశాడంటే ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలి దానికోసము లాటిన్ భాషలో తొంభై ఐదు సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు వాటిని ప్రకటించాడు పదహైదు వందల పదిహేడవ సంవత్సరంలో వెరీ వెరీ ఇంపార్టెంటు పదహైదు వందల పదిహేడవ సంవత్సరంలో ఈ సిద్ధాంతాలను తొంభై ఐదు సిద్ధాంతాలను లాటిన్ భాషలో విటన్బర్గ్ చర్చ్ ద్వారానికి అంటించేశాడు అంటే అక్కడ ఎందుకంటే ఆ చర్చికి ఎంతో మంది వస్తూ ఉంటారు కాబట్టి ప్రేయర్ చేసుకోవడానికి అందరూ కూడా చూస్తారు అని చెప్పి ఆ చర్చి ద్వారానికి అంటించడం అనేటువంటిది జరిగింది అంతేకాదు ఈ నైంటీ ఫైవ్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఏ సిద్ధాంతముతో అయినా సరే నేను ఎవరితోనైనా సరే చర్చికి సిద్ధంగా ఉండాను అని ప్రకటించడం కూడా జరిగింది సో అందులోని భావాలన్నీ కూడా త్వరితగతంగా ప్రజలకు అందరికీ కూడా ప్రచారం అయ్యాయి అయితే అది లాటిన్ భాషలో ఉండడం వల్ల కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు కానీ మధ్యతరగతి మరియు మతాధికారులు అందు కొంత బాగా చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా అవేర్నెస్ ఉండేటువంటి వాళ్ళంతా కూడా బాగా దాన్ని అర్థం చేసుకున్నారు ఇది మార్టిన్ లూథర్ యొక్క ఉద్యమానికి ఆరంభంగా మనము చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కరపత్రం లాటిన్ భాషలో ఉంది కాబట్టి కేవలం కొద్దిమందికి అర్థమైంది కానీ సామాన్య ప్రజానికానికి పెద్దగా అర్థం కాలేదు అని చెప్పి చరిత్రకారులంతా కూడా భావిస్తూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నైంటీ ఫైవ్ థీసెస్ అంటే మార్టిన్ లూతర ప్రవేశపెట్టినటువంటి తొంభై ఐదు సిద్ధాంతాలన్నీ కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి సో అంతేకాకుండా ఈ తొంభై ఐదు సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చి కంటిస్తూ ఉన్నాడు ఏమని ఈ చర్చిలో ఈ తొంభై ఐదు సిద్ధాంతాలు కూడా ఎవరితో అయినా కూడా నేను వాదించేదానికి రెడీగా ఉండాను అని చెప్పి ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నాడు అంటే ఆయన మొత్తం అంతా కూడా బైబిల్ని బాగా చాలా క్లియర్గా చదవడం వల్ల బైబిల్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా అతనికి నోటెడ్ అయిపోయినాయి సో కాబట్టి బైబిల్లో ఉండేటువంటి సూత్రాలకు విరుద్ధంగా ఈ మతాధికారులు అనేటువంటి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి సో ఆయనకు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగాను ఆయన యొక్క జ్ఞానం అనేటువంటి ది ఉపయోగపడింది సో ఇక్కడ ఈ నైంటీ ఫైవ్ థీసెస్ ఎప్పుడైతే ప్రకటించాడో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే అప్పటి వరకు కూడా మతానికి వ్యతిరేకంగా ఎవరూ చేయడం లేదు ఉన్నారు కానీ మరి ఇంత మంచి విషయాలు వీటితో నేను వాదిస్తానని చెప్పడం అనేటువంటిది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం అనేటువంటిది జరిగింది ఇంకా పదహైదు వందల పంతొమ్మిదిలో లిబ్జిక్ నగరంలో జాన్ ఏక్ అనేటువంటి మతాచారణతో లూతర్ మాట్లాడుతూ తన భావాలు మనకు ఈ లోగడ కాన్ఫరెన్స్ పరిషత్ అనేటువంటిది ఉంది అప్పట్లో ఈ ఈ పరిషత్ ఏం చేసింది మతద్రోహిగా వేయబడినటువంటి హూస్ భావాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి అని చెప్పడంతో ఆయన పోపును పోప్ పరిషత్ను ధిక్కరించినట్లయింది ఇదే దూరంలో మన మార్టిన్ లూతర్ కూడా ధిక్కరించాడు ఎందుకు చర్చిలోను మరియు పోపు చేసేటువంటి విధానాలన్నీ కూడా బైబిల్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి అందుకోసము ఆయన అనేక రకాలైనటువంటి కరపత్రాలు కూడా ముద్రించాడు ముఖ్యంగా పోపు చేసేటువంటి చర్యలు మరియు మత బోధనలపై చేసేటువంటి అంటే ఒరిజినాలిటీ కాకుండా వేరే రకాలైనటువంటివి అంటే వీళ్ళకు ఉండేటువంటి సొంత భావాలు కూడా చొప్పించడం జరుగుతూ ఉందన్నమాట అందుకు కొన్ని కరపత్రాలు ముద్రించారు అన్నీ కూడా మనం చెప్పుకోవడం కుదరదు కాబట్టి కేవలం కొన్ని ఇంపార్టెంట్ మాత్రం మనం ఇక్కడ మూడు ఇంపార్టెంట్ తెలుసుకోబోతున్నాం ఒకటి వచ్చి జర్మన్ ప్రభులకు విన్నపాలు ఎందుకు జర్మన్ ప్రభువులు అంటే ప్రభువులు అనేటువంటి వాళ్ళ కింగ్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏదైనా కూడా జరుగుతుంది సో కాబట్టి వాళ్ళకు విన్నపం ఏం చేస్తున్నాడు ఈ కరపత్రంలో క్రైస్తవ విశ్వాసకులందరూ కూడా మతాధికారులే అంటే క్రైస్తవ మతాన్ని నమ్మినటువంటి వాళ్ళంతా కూడా మతం పైన విశ్వాసం అనేటువంటిది ఉండాలి అంతేగాని మతాధికారులకు ఎలాంటి శక్తులు లేవు వారికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలన్నీ కూడా తొలగించాలి అని చెప్పాడు అంతేకాకుండా ఓ జర్మన్ రాకుమారులారా ఓ జర్మన్ ప్రభువులారా మీరంతా కూడా ఈ చర్చి యొక్క ధనాన్ని స్వాధీనం చేసుకోండి ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ధనాన్ని రాజ్యం యొక్క అవసరాలకు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి అని చెప్పి ఆ కరపత్రంలో విన్నవించడం అనేటువంటిది జరిగింది మరి రెండవ కరపత్రం వచ్చి బాబిలోనియన్ చేతిలో చర్చ్ బందీ ఈ కరపత్రంలో ఏం చెప్తున్నాడు పోప్ చేసేటువంటి దుచ్చర్యలు మరియు వారి పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ వస్తున్నాడు ఎందుకు సంస్కార సిద్ధాంతాలు అనేటువంటివి కరెక్ట్ కాదు అవి ఉండేటువంటి వాటికన్నిటికీ కూడా వేరే విధంగా వీటిని చేస్తూ ఉన్నారు అని చెప్పి సో ఈ కరపత్రంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ చర్చి సంపదనంతా కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పాడు మొదటి దాంట్లో రెండో దాంట్లో మాత్రము పోపాధిపత్యాన్ని సంస్కారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంటు అత్యంత ప్రధానమైనది మూడోది క్రైస్తవ క్రైస్తవుని స్వేచ్ఛ అంటే ఏంది ఈ కరపత్రంలో మోక్షం అనేది సప్త సంస్కారాలు సత్క్రియల ద్వారా చేర్చాల్సిన గమ్యం కాదు భగవంతునికి ఆత్మ సమర్పణం చేసుకున్న వారికి సిద్ధించే స్థుతి మాత్రమే అని చెప్పి ఇతను వాదిస్తూ ఉన్నాడు అంటే ఈ ఇక్కడ మతానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేశాడు ఇదే విషయాన్ని పదహైదు వందల ఇరవై ఒకటో సంవత్సరంలోకి వచ్చేటప్పటికీ పాపము అందరూ కూడా లూతర్ను వెలివేస్తే లేఖలు పంపించారు పోప్ వాళ్ళు ఎందుకంటే ఇవి పోపుకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అంతేకాదు పవిత్ర రోమన్ సామ్రాజ్య పరిషత్తు లూథర్ను బహిష్కరణ చేసింది లూథర్ పోపు నుంచి వచ్చిన లేఖను కూడా తగలబెట్టేశాడు శాక్జిని అనేటువంటి ప్రాంతంలో ఎలెక్టర్ లూథర్కు తన రాజ్యంలో ఆశ్రయం ఇచ్చాడు నైట్ జార్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి అతన్ని వెలివేసిన తర్వాత నైట్ జార్జ్ అనేటువంటి పేరుతో పేరు మార్చుకొని కొన్ని రోజుల పాటు ఆ జ్ఞాతవాసం కూడా కలిపాడు సో ఈ సమయంలోనే వెరీ 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 ఇంపార్టెంటు బైబిల్ను జర్మన్ భాషలేకి అనువదించాడు వెరీ వెరీ ఇంపార్టెంటు బైబిల్ను జర్మన్ భాషలేకి అనువదించింది ఎవరు అంటే జర్మన్ లాంగ్వేజ్ లేక అనువదించాడు బైబిల్ను ఎవరు మార్టిన్ లూథర్ ఈ రూ ఎప్పుడైతే పదహైదు వందల ఇరవై రెండో సంవత్సరంలో ఇది అనువదించడం జరిగింది పుంఖాను పుంఖాలుగా ఎన్నో రకాలైనటువంటి రచనలు చేశాడు దీనివల్ల ప్రజలందరిలో కూడా ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది కలిగింది చర్చిలో ఉండేటువంటి లోపాల గురించి ప్రజలకందరికీ కూడా తెలిసి వచ్చాయి మతంలో ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా కొంతవరకు ఉత్తేజితులయ్యి డైరెక్ట్గా ఈ చర్చి దగ్గర ఉండేటువంటి భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుబాట్లు కూడా చెలరేగాయి సో కానీ ఇక్కడ ఏంది తిరుగుబాటు వస్తున్నాయి కానీ ఆ తిరుగుబాటును అణచివేయాలని చెప్పి ఆయన తర్వాత కోరడం అనేటువంటిది కూడా జరిగింది సో ఈయన ఏం చేసినాడు డైరెక్ట్గా మీతో ఎందుకు నాకు పంచాయతీ కొత్త రకాలైనటువంటి చర్చిను మనమే ప్రవేశపెడతాము అందులో కొత్త సిద్ధాంతాలను కూడా ప్రవేశపెడతామని చెప్పి నూతన చర్చిని ఏర్పాటు చేశారు దీనినే క్యాథలిక్ చర్చ్ని సంస్కరించడానికి ఏర్పాటు చేసినటువంటిది ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు వచ్చినాయి వాటిలో ఏంటంటే నెంబర్ వన్ ప్రధానంగా లాటిన్ భాష ఉండేది దానికి బదులు జర్మన్ భాషను ఉపయోగించడం అనేటువంటిది జరిగింది అంతేకాదు మతాధికారులు ఎన్నికలలో వారసత్వాన్ని అంగీకరించాల్సి అంగీకరించలేదు ఎందుకంటే అవసరం లేదు మతాధికారులు కూడా వివాహం చేసుకోవాలి ఎందుకంటే అక్రమ సంతానాన్ని కలిగి ఉన్నారు వివాహాలు చేసుకోకపోతే వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి మానవ మాత్రులే కాబట్టి సో ధర్మబద్ధంగా వాళ్ళకు ఉండేటువంటి కోరికలను కూడా తీర్చుకోవాలని చెప్పి చెప్పడం అనేటువంటిది ది జరుగుతూ ఉంది ఆ నియమాన్ని కూడా పెట్టాడు అదేవిధంగా సంస్కారాలు కూడా వ్యతిరేకించాడు కేవలం దేవుని పైన విశ్వాసం ఉంటే నీకు ఆటోమేటిక్గా నీకు మోక్షంగా కలగడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్పాడు అంతేకాకుండా చర్చి సపరేట్గా ఉండాల్సిన అవసరం లేదు ఇది కూడా కేవలము రాజ్యంలో ఒక భాగం మాత్రమే ఉండాలని చెప్పి పేర్కొనడం అనేటువంటి జరిగింది అంతేకాదు బైబిల్ ప్రతులే అత్యున్నతము అంటే బైబిల్లో ఏవైతే ఒరిజినల్ విషయాలు ఉన్నాయో అవి మాత్రమే ఉత్తమమైనటువంటివి పోప్ చెప్పేటువంటివి కూడా బైబిల్లో ఉండేటువంటి సూత్రాలు మాత్రమే చెప్పాలి కానీ ఆయనకు ఉండేటువంటి కొత్త రకాలైనటువంటి విషయాలు కానీ ఆయనకు ఉండేటువంటి ఓన్ ఐడియాస్ కానీ ప్రజల మీద రుద్దకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది సో దీనివల్ల చాలామంది ఈ చెప్పినటువంటి భావాలకన్నిటికీ కూడా స్ఫూర్తి పొందారు ఎక్కువ మంది తిరుగుబాటు కూడా చేశారు పదహైదు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఈవెన్ జర్మనీలో ఉండేటువంటి ప్రభువులంతా కూడా తిరుగుబాటు చేశారు రైతులు కూడా తిరుగుబాటు చేశారు పదహైదు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళంతా కూడా చర్చి దగ్గర ఉండేటువంటి భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇతని యొక్క ఉద్దేశం ఏంటి సో ఉద్యమం రావడము అనేటువంటిది మంచి పద్ధతే కానీ అది చర్చిలో ఉండేటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో మతాధికారులు చేసేటువంటి దుచ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్కరించడానికి ఉపయోగపడాలి అంతేగాని ఇక్కడ వేరే విధమైనటువంటి విధానాలకు ఇది పోకూడదు అని చెప్పి ఆయనే స్వయంగా ఏం చేసినాడు సో ఈ తిరుగుబాటు అన్నింటినీ కూడా అణచివేయండి అని చెప్పారు కానీ అన ఈ అణచివేతలో ఎనభై వేల మంది దాకా కర్షకులంతా కూడా చనిపోయారంట వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే దాదాపు ఎనభై వేల మంది కర్షకులు ఈ ఉద్యమంలో చనిపోయారు లూథర్ తమను నట్టేట ముంచేశాడు అని చెప్పి కర్షకులు అంటే సామాన్య ప్రజలు రైతులు అంతా కూడా భావించారు ఎందుకు మేము ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలకు మేము రెడీ మేము బయటకు వస్తే మమ్మల్ని మళ్ళీ అనిచేయమని నువ్వే చెప్తావా అని చెప్పారు కానీ ఆయన యొక్క ఉద్దేశం వేరు వీళ్ళు అర్థం చేసుకున్నటువంటిది ఒకటైన ఇక్కడ జరిగింది సో చర్చిని ఆటోమేటిక్గా విభజన చేశాడు సో క్రైస్తవ మతంలో లూథర్ సిద్ధాంతాలను ఫాలో అయ్యేటువంటి వారు ఒక వర్గము వాళ్ళను ప్రొటెస్టెంట్లు అంటాము రెండో వర్గము క్యాథలిక్లు సో క్యాథలిక్లే ఎక్కువ మంది ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో పవిత్ర రోమన్ సామ్రాజ్య శాసనసభ సమావేశాలకు వెళ్ళారు వెళితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఆమోదించవలసినటువంటి లూతర్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అంగీకరించము అంటే లూతర్ చెప్పినటువంటి సిద్ధాంతాలను మేము అంగీకరించము అని చెప్పారు సో దానివల్ల ఏమైంది ఎవరైతే లూథర్ అనుచరులు ఉన్నారో వాళ్ళంతా కూడా అట్లయితే మాకు ఈ చర్చి మీరు చెప్పినటువంటి విషయాలు మాకు అవసరం లేదు మేము లూథర్ చెప్పినటువంటి సిద్ధాంతాలనే ఫాలో అవుతాము అని చెప్పి వెళ్ళిపోయి ప్రత్యేక చర్చని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకే వాళ్ళను ప్రొటెస్టెంట్లు అనేటువంటి పేరుతో పిలుస్తాము దీన్ని ప్రొటెస్టెంట్ ఉద్యోగం అనేటువంటి పేరుతో కూడా మనము పిలవడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మనము ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ పాప పరిహార పత్రాలన్నింటినీ కూడా కాల్చివేస్తూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ అనేక రకాలైనటువంటి సంఘటనలన్నీ కూడా ఈ ఫోటోగ్రాఫ్లో మనం చూడవచ్చు ఎందుకంటే చర్చికి వ్యతిరేకంగా కాదు చర్చిలో ఉండేటువంటి లోపాలకు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఒకటి కావడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు అదేవిధంగా ఇక పదహైదు వందల నలభై ఐదో సంవత్సరంలో మతాధికారులు అందరినీ కూడా రోమ్ దయ్యాలుగా అభివర్ణించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా చర్చికి పట్టినటువంటి శని అని చెప్పి ఆయన ప్రకటించడం అనేటువంటిది జరిగింది అంతేకాదు ఎన్నో వ్యాఖ్యానాలు చేశాడు ఎన్నో రకాలైనటువంటి ఉత్తరాలు రాశాడు అందరితోనూ సంభాషణలు కూడా చేశాడు అంతేకాదు పదహైదు వందల ఇరవై తొమ్మిదిలో ఈ లూథర్ను ఏం చేశారు స్పియర్లో సమావేశమయ్యి లూథర్ను మతద్రోహిగా ప్రకటించారు లూథర్ అనుచరులంతా కూడా దానికి అధిక్షేపం తెలిపారు అంటే అవసరం అట చేయొద్దని చెప్పారు కానీ మళ్ళీ పదహైదు వందల యాభైకి వచ్చేటప్పటికి ఏం చేసినారు తాము నిర్ణయాలకే కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటించారు సో కాబట్టి సో ఎవరైతే లూథర్ సిద్ధాంతాలను ఫాలో అయ్యారో వాళ్ళందరినీ కూడా ప్రొటెస్టెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అయితే లూతర్కు పిల్లి మెలాంగ్తన్ అనేటువంటి ఆయన మరియు ఈ చర్చికి రాజీ కుదర్చడంలో ఇతను ఎంతగానో సహాయపడ్డారు అందుకే అంటే చర్చికి చర్చికి మరియు లూథర్కు మధ్య కొంతవరకు సాత్వికం చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి ఆక్స్బర్గ్ అనేటువంటి పరిషత్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఆయన లూతర్ తరఫున కొంత పాజిటివ్గా మాట్లాడమనేటువంటి జరిగింది దీన్నే ఆక్స్బర్గ్ కన్ఫెషన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము సో పరిషత్ దానికి గుర్తింపునివ్వలేదు సో దే లూథరిజానికి మూల సిద్ధాంతమైంది అయితే చార్లెస్ ఫైవ్ అనేటువంటి ఆయన కూడా అణచివేతకు పూనుకున్నాడు లూథర్ ప్రభువులు స్మాల్ కాల్డ్ కూటమి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కూటమిగా ఏర్పడ్డారు క్యాథలిక్లకు ప్రొటెస్టెంట్లకు మధ్య పదహైదు వందల నలభై ఆరు వెరీ వెరీ ఇంపార్టెంట్ పదహైదు వందల నలభై ఆరు యాభై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో యుద్ధాలు కూడా జరిగాయి అయితే పదహైదు వందల యాభై ఐదులో ఆక్స్బర్గ్ ఒప్పందంతో ఇదంతా కూడా ముగియడం అనేటువంటిది జరిగింది అయితే దీనివల్ల చర్చి ఆస్తులు పదహైదు వందల యాభై రెండు నాటికి ఎవరు స్వాధీనంలో ఉంటే వారికే అవి దక్కాయన్నమాట అయితే చర్చి ఆస్తుల నిబద్ధీకరణ అనేటువంటి పేరుతో పిలుస్తారు దీన్ని సో ఈ విధంగా ఏమైతుంది లూథరిజం అనేటువంటిది వివిధ ప్రాంతాల్లో కూడా ప్రభావాన్ని గురిచేసింది ఉత్తర జర్మన్ రాష్ట్రాల్లో నార్వే స్వీడన్ డెన్మార్క్లోనూ కూడా ఇట్లా నెలకొనింది అయితే మార్టిన్ లూథర్ మార్పు కోసం చేపట్టినటువంటి ఉద్యమంలో అత్యుయంత్రం అనేటువంటిది ఆయనకు బాగా సహాయపడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అతని భార్య పేరు క్యాథరిన్ అతని ఫ్రెండ్ పేరు పిలిప్ మిలాన్ టన్ అనేటువంటి ఆయన వీళ్ళు ఎంతగానో ఉపయోగపడ్డారు ఎందుకంటే అచ్చు యంత్రం కానీ లేకపోతే ఆయన యొక్క కరపత్రాలు కానీ ఆయన యొక్క కానీ ప్రజలకు అందరికీ కూడా చేరువయ్యేటువంటి వాదు అదేవిధంగా ఆయనకు అన్ని రకాలుగా దగ్గరుండి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ఆయన భార్య అదేవిధంగా ఈ ఫిలిప్ మెలాంగ్తన్ అనేటువంటి ఆయన ఈ చర్చికి మరియు ఈయనకు మధ్య రాజీ కుదర్చడంలో కొంతవరకు మంచి పనులు చేయడంలో చాలా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి సో వీరు వీళ్ళంతా కూడా బాగా ఉపయోగపడ్డారు మార్టిన్ లూథర్కి అంతేకాకుండా యంత్రం ద్వారా కొత్త రకాలైనటువంటి సిద్ధాంతాలు భావాలు అన్నీ కూడా ప్రజల్లో చెప్పడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా బైబిల్ను కూడా వివిధ భాషల్లో తర్జుమా చేయడానికి ప్రజల్లో విజ్ఞానం పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది అయితే చివరి కాలంలో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాడు మార్టిన్ లూథర్ ఎందుకంటే ఆయనకు చాలామంది వ్యతిరేకులు ఉన్నారు కాబట్టి ఈ వ్యతిరేకులంతా కూడా ఆయన కానీ దొరికితే గనక ఆయన్ను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక ఒక రకమైనటువంటి కోపంతో ఆయన పైన ఉన్నారు సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా చివరి కాలంలో ఈ లూథర్ అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యను కూడా ఎదుర్కొన్నాడు ముఖ్యంగా లూథర్ చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటిస్తూ ఉన్నారు కానీ విధి శాత్తు అతనికి గుండెపోటు అనేటువంటిది వచ్చింది పదహైదు వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన అతను మరణించడం అనేటువంటిది జరిగింది అంటే హార్ట్ అటాక్ రావడం వల్ల అతను మరణించాడు సో ఏది ఏమైనప్పటికీ కూడా యూరప్ చరిత్రలో అతనికంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది లూథర్ ఉద్యమ ప్రభావం అంతా యూరోప్ అంతా విస్తరించింది ఆక్స్ఫర్డ్ కానీ కిరంబ్రిడ్జ్ కానీ శారభోవన్ విశ్వవిద్యాలయంలో లూథర్ సిద్ధాంతాలను గురించి బాగా చర్చించారు పోలెండు హంగ్రీ బొహిమియా మొదలైన ప్రాంతాల్లో నూతన ఉద్యమ ప్రభావం అనేటువంటిది బాగా చూపింది అంతేకాదు ఇది స్విట్జర్లాండ్లో కూడా ఉద్యమం ప్రారంభించారు దానికి జుంగిన్ అనేటువంటి ఆయన ఎంతగానో ట్రైన్ చేశాడు తర్వాత ఫ్రాన్స్ దేశంలో జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన కూడా చేశారు సో ఈ విధంగా ఇంకా అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో కొంతమంది మత సంస్కరణ వేత్తలంతా కూడా బయటకు వచ్చి ఈ చర్చిలో ఉండేటువంటి లోపాలను మతంలో ఉండేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి కూడా తొలగించడానికి సంస్కరణ చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరిగింది ఇప్పటికీ కూడా ఈయన యొక్క సిద్ధాంతాలను ఎంతోమంది యూరోప్ దేశాల్లో పాటిస్తూ ఉన్నారనంలో ఎటువంటి సందేహము కూడా లేదు సో ఈయన చేసినటువంటి ఈ పనుల వల్ల అనేక రకాలైనటువంటి చర్చిలో మార్పులు రావడం అనేటువంటి జరిగింది చర్చి మళ్ళా తిరిగి తన యొక్క ప్రాధాన్యతను పెంచుకునిది మళ్ళీ పవిత్రమైనటువంటి సూత్రాలను ప్రజలందరూ కూడా పాటించడం అనేటువంటిది మొదలుపెట్టారు అంటే చర్చిలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగడానికి మార్టిన్ లూతర్ ప్రధాన కారకుడుగా మనము చెప్పుకోవచ్చు ఈ విధంగా మార్టిన్ లూథర్ మత సంస్కరణోద్యమంలో కీలక పాత్రను పోషించాడు సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా మత సంస్కరణోద్యమంలో జ్వింగ్లిన్ జాన్ కాల్విన్ మరియు ముఖ్యంగా ఆంగ్లికానిజం హెన్రీ ఎయిట్ ఏ విధంగా కృషి చేశాడు ముఖ్యంగా మత సంస్కరణ ఉద్యమం వచ్చిన తర్వాత ప్రతి సంస్కరణ ఉద్యమం వచ్చింది అంటే క్యాథలిక్లో క్యాథలిక్ మతములో ఉండేటువంటి లోపాలను సవరించడానికి మళ్ళీ తిరిగి పోయినటువంటి ప్రాధాన్యతను దక్కించుకోవడానికి చేసినటువంటి ఒక ఉద్యమమే ప్రతి సంస్కరణ ఉద్యమము ఈ ప్రతి సంస్కరణ ఉద్యమం ఏ విధంగా జరిగింది దీంట్లో ఇగ్నోషియస్ లయోలా సెయింట్ జేవియర్ ఈ ఇంక్విజిషన్ అనేటువంటి న్యాయస్థానాలు ఏ విధమైనటువంటి కీలక పాత్రను పోషించాయి నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము సో అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రము మర్చిపోకుండా చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ